తెలుసుకోవడం తప్పు కాదు, విశ్వాసం కలిగి ఉండడం అనేటువంటి చాలా ప్రధానం. ఆ విశ్వాసం అటువంటి మనకి ఎంత దృఢపడితే మన చుట్టూ అంత మంచి కవచం ఒకటి వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఆ దీపానికి చూడండి, చుట్టూ ఒక కవచం పెట్టేస్తే మీరు గాలి ఎట్నుంచి వీసినా ఎలా వీసినా ఆ దీపానికి లోపల దీపానికి ఇబ్బంది లేదైనా చిన్నదైనా, అది పెద్ద దీపం అయినప్పటికీ కూడా అలా ఓపెన్గా ఉంటుంది. దట్ ఈస్ ఆల్వేస్ ప్రోన్ టు గెట్ డ్యామేజ్డ్. అది ఎప్పుడే ఆడిపోవచ్చు. గట్టిగా తలుపు తీయగానే ఒకసారి పుష్మన ఒక పెద్ద ప్రవాహం లోపలికి వచ్చేస్తే గాలి ప్రసారం అది కాస్త కొండెక్కేయచ్చు. కవచం చాలా అవసరం, అది ఉండాలి మనకి అని మహానుభావులైనటువంటి పెద్దలు అలాగే ఉండదగినట్టుగా ఈ గ్రంథాలని మనకు అందించారు. అందులో ఒక గ్రంథం, ప్రథమ గ్రంథం, ఉపనిషత్తులకి తాత్పర్యాన్ని నిర్ణయం చేసి అందించేటటువంటి గ్రంథం వేదార్థ సంగ్రహం అనేటటువంటి. అందులో మొదటి శ్లోకం వారు ఆచరించినటువంటి మంగళ శ్లోకాన్ని మనం స్మరించుకుంటున్నాం. ఒకసారి ఆ శ్లోకాన్ని మేము చెబుతాం, అందరూ అందాం, రెండోసారి అందరం కలిసి చూద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. అశేష చిదచ్యుశేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. భగవంతునికి ముందర నమస్కారాన్ని ఆచరిస్తూ మంగళ శ్లోకం క్రింద తాము చెప్పదలుచుకున్నటువంటి తత్వాన్నంతటిని కూడా స్పష్టంగా మనకి తెలిసేటట్లుగా భగవత్ రామానుజాచార్య స్వామి ఈ శ్లోకాన్ని రచించి అనుగ్రహించారు. అశేష చిదచిద్వస్తు శేషిణి, ఒక విశేషణం అంటే ఆ తత్వంలో ఉండే ఒక యోగ్యతని చెప్పేది. శేషశ అయిని, రెండవ యోగ్యతని చెప్పేది. నిర్మలానంత కళ్యాణ నిధయే, ఇది మూడవ విశేషణాన్ని చెప్పింది. విష్ణవే, ఇది ఒక విశేష్యముగా ఉందన్నమాట. దాని కొరకు నేను నమస్కరిస్తాను, దానికి నమస్కరిస్తున్నా. ఎలాంటిది ఆ తత్వం? మూడు విశేషణాలు కలిగినటువంటిది. విశేషణం అంటే తను దేన్ని చెప్పదలుచుకుందో అది మిగతా వాటికంటే ఎట్లా ప్రత్యేకమైనదో దాన్ని చెబుతుంది. ఇప్పుడు దీన్ని పెన్ అని అంటాను. ఎలాంటి పెన్ ఇది? గ్రీన్ పెన్ అంటాం కదండి, ఆకుపచ్చ పెన్ను. ఈ ఆకుపచ్చ అనేది విశేషణం అంటాం, పెన్ అనేది విశేష్యము అని అంటాం. విశేష్యము విశేషణము అని అంటాం. తెల్లటి కొంగ, నల్లటి కాకి, పొడుగైన మనిషి, పొట్టి కొంగ, మేక, ఆవు, అది విశాలమైనటువంటి భవనం, ఇవన్నీ విశేషణాలు అంటాం. ఆ వెనకాల పెట్టినటువంటి తోకలు ఉన్నాయి కదా, విశాల భవనం, పొడవైన పాము. ఇవి ఈ పొడవైన ఇలాంటివన్నీ విశేషణాలు అంటాము. ఈ విశేషణాలు ఏం చేస్తాయంటే ఇతరమైనటువంటి వాటికంటే ఇది వేరు, లేదు దీనికంటే అవి వేరు, ఇలాగా వాటి వాటిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకతని తీసి చూపించి మిగతా వాటికంటే ఇది వేరు చేస్తుంది దీన్ని. ఇలా ఎన్నైనా ఉండొచ్చు, రంగుని చెప్పే ఉండొచ్చు, రూపాన్ని చెప్పే ఉండొచ్చు, దీని లక్షణాలు చెప్పే ఉండొచ్చు కదా. ఇది పచ్చని ఆరంగుళాల పొడుగు కలిగిన
మంచి ఖరీదైన పెన్ను లేదా బలానా ఆ రంగులో రాసేటటువంటి పెన్ను అని మనం అన్న తప్పేం లేదు అందులో లక్షణాలని చెప్పేదన్నమాట. అలాగే పరబ్రహ్మ తత్వానికి కూడా కొన్ని విశేషణాలు ఏమేమిటవి, నాలుగు విశేషణాలు వేశారు. వేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇది పచ్చ పెన్ అని అనగానే ఇక్కడ ఇంకోటి మామూలు పెన్ ఉందండి, ఈ పెన్ కంటే ఇది వేరు అని తెలిసింది. ఇప్పుడు పచ్చ పెన్ పట్టు రావాలంటే మనం వచ్చి అక్కడ కూర్చొని పెద్ద డౌట్ పడుతూ ఏది పెద్ద పెన్ ఏది ఎలాంటిది ఇది మనకి పెద్దగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉండదండి. పచ్చ అని చెప్పామంటే దాన్ని పక్కకి తీసేసింది, దీనిని తీసుకొచ్చి చూపించింది. అవి విశేషణాలండి. అది దేనికైతే అది చెంది ఉందో దానిని ఇతరమైన అలాంటి వాటిగా భావించేటటువంటి వాటి నుంచి వేరు చేసి చూపించేవి. విష్ణువుకి మూడు విశేషణాలు వేశారన్నమాట. ఏమేమిటవి, అశేష చిదచిద్వస్తు శేషిణే నిన్న మనం చెప్పుకున్నాం. ఇది మొదటి లక్షణం. సమస్తమైనటువంటి చేతన పదార్థాల కంటే అచేతన పదార్థాల కంటే వేరై వాటన్నిటికీ కూడా తాను ప్రభువై అంటే వాటిని నియంత్రించగలిగినటువంటి వాడై వాటిని తనకే చెందించుకుని వాటి వల్ల కలిగేటటువంటి ప్రతి లాభము కూడా తనదిగా భావించినటువంటి ఒక తత్వము. అంటే దీనివల్ల ఈ అశేష చిత్తచిద్వస్తు అని చెప్పడం అంత ఈ ప్రపంచానికి అంతటికీ ఆయన నాయకుడు అని చెప్పినట్టయింది. శేషశాయినే ఎలా ఉంటాడైనా ఆదిశేషునిపై పవళించి ఉండు. ఈ మాట చెప్పడం చేత ఆదిశేషుని మీద పవళించి ఉండడం అనేది ఇక్కడ ఉండదు, అది పరమపదంలో ఉంటుంది. అంటే అక్కడ ఉండేటటువంటి నిత్యసూరులలో ఆయనకి ఎప్పుడూ సేవ చేస్తూ దగ్గర ఉండేటటువంటి కాస్త పరిచారకులు ఒక ముగ్గురు ఉన్నారు, అనంత గరుడ విశ్వసేన అని వాడని అంటుంటారు. ఇంకా చాలామంది ఉన్నారండి, లెక్కేం లేదు, కానీ వాళ్ళని ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళంతా వాళ్ళ వెనకాతలు ఉంటూ ఉంటారు అన్నమాట. శేషుడు అని పేరు ఆయనకి. అలాంటి శేషుడు ఎందు ప్రీతి చేత ఎప్పుడు ఆయన ఎందే తానుండి ఆ శేషుడు చేసే అన్ని రకాల సేవల్ని తను స్వీకరిస్తూ ఉంటాడు ఆయన శేషశాయి. ఆ శేషుడు కూడా ఏదో ఏం చేస్తాను నా ప్రభువు కదా యజమాని కదా అని ఏదో బాధపడుతూ కాకుండా ఆయనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి యోగ్యత ప్రభావం చేత ఆయనకి వదలలేక ప్రేమ వెనక నుంచి తోస్తుంటే ప్రీతి కారిత కైంకర్యం చేస్తుంటాడన్నమాట. ప్రేమ తోస్తూ ఉంటే చేసేటటువంటి సేవ చేస్తుంటాడు. ఏదో చెప్పి చెయ్యి చేస్తావా చేవా కొర్రా పట్టుకుని వాయిని చేస్తా అని దండించి చేయించుకునేది సేవ అనరండి, ప్రేమతో చేసేది సేవ అంటాము, చెయ్యకుండా ఉండలేక చేసేది సేవ అంటాం. అట్లాగా ఒకరోజు కాదు, ఒక పూట కాదు, ఒక క్షణం కాదు, ఈ ఊరు ఆ ఊరని లేదు, అన్ని దేశాలలో అన్ని కాలాలలో అన్ని అవస్థలలో సర్వదేశ దశాకాలేషు సర్వదేశములలో సర్వదశలలో సర్వకాలములలో దేశ దశ కాల చూడండి మన వాడు ఎంత బాగా అలవాటు చేశారు మనకి. ఇలాగా దేశ కాల అవస్థలతోటి సంబంధం లేకుండా అన్ని రకాల సేవలు కూడా ఆ స్వామికి నేను చేస్తూ ఉండడమే నాకు ఆహారము ప్రాణము అని అనుకునేటటువంటి శేషుని తాను అధివసించి ఉండేటటువంటి స్వామి అంటే ఆయనకేమి పెద్ద ఈ పనులు చేస్తూ ఆ పనులు చేస్తూ ఒళ్ళు హోనం చేసుకోవలసినటువంటి అవసరం లేనివాడు. చక్కగా విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటాడండి ఎవడైనా, 100 పనులు అక్కడ ఎదురకుండా పెండింగ్లో పడి ఉంటే విశ్రాంతి తీసుకుంటాడు ఎవడని తీసుకోగలడా? విశ్రాంతి తీసుకుంటాడంటే అర్థమేంటి, తను ఒళ్ళు హోనం చేసుకుని ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు, తన సంకల్పంతోటే మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా
సృష్టి స్థితులయ్యా లాంటివి చేయగలిగినటువంటి యోగ్యత ఉన్నవాడు సుమా. అంటే తన మనసెరిగి ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఎందరో ఆ బాధ్యతలు చూసుకుంటూ ఉంటే తనెప్పుడు కూడా హాయిగా ఏ చీకు చింత మనసులో పెట్టుకోనక్కర్లేకుండా ఉండగలిగేటంత గొప్పవాడు. అంటే ఆయన పెర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. ఎవడుండగలుగుతాండి అలాగా? రోజుకోసారి కింద మీద పరుగులు ఉరుకులు పెట్టేవాడికి వాడికి ఏం జాత కాదని అర్థం కదా. చేత ఈయన ఏదేది ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఎవరి చేత చేయించాలో చక్కగా తెలిసి అట్లా వాటిని జరిపిస్తూ తను ఎప్పుడు కూడా హాయిగా సుఖంగా ఆదిశేషుడి మీద చేయించి ఉంటూ ఉన్నప్పటికీ ఇన్నిటినీ కూడా నియంత్రించగలిగేటటువంటి ఆ శేషిత్వం కలిగిన వాడు కనుక శేష శాయిని ఆదిశేషునిపై ఉండేటటువంటి తత్వం అది. అర్థాత్ పరమపదంలో ఉండేటటువంటి జీవరాశికి అంతటికీ కూడా అదే రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ వాళ్ళ సేవల్ని అందుకునేటటువంటి మహనీయుడైన. అంటే ఈయన ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళకే కాదు ఆ లోకంలో వాళ్ళందరికీ కూడా ప్రేమపాత్రుడు, ప్రేమాస్పదుడు, వాళ్ళ సేవలన్నింటినీ కూడా నిరంతరము స్వీకరిస్తూ ఉండేటటువంటి మహనీయుడు. ఈ లోకానికి ఆ లోకానికి కూడా ఆయన సమర్థుడు నిర్వహించడానికి ఉభయ విభూతి నాథుడు అని మనకి రెండు విశేషణాల్లో చెప్పారు అని అనుకున్నాం మనం. అయితే ఇలాగా అందరూ కూడా ఆయన అలా వెర్రి ప్రేమతోటి ఏదో చెయ్యాలనే తపన ఎందుకు పడుతుంటారండి అలాగా? ఇక్కడ వీళ్ళందరినీ తన యొక్క దాసులుగా చేసుకోవడము, అక్కడ ఉండేటువంటి నిత్యసూరులు అందరికీ కూడా తాను ప్రభువై ఉండడము ఎందుకు ఏర్పడ్డది ఇలాగా? లేదు తను హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఈ లోకంలో ఉండేటి ఏ వ్యవస్థ చెడకుండా సవ్యంగా నడపగలుగుతున్నాడు అని అంటే ఎట్లా నడపగలుగుతున్నాడు? ఆయన ఆయనలో ఉండేటటువంటి దివ్య కళ్యాణ గుణముల యొక్క ప్రభావం చేత. ఎన్నున్నాయి గుణాలు ఆయనలో? అమ్మో అనంతములు. ఎలాంటివి ఆ గుణాలు? నిర్మలమైన గుణములు. ఇప్పుడు గుణాలు మనకి మాత్రం లేవండి, మనకి తెలియలేదా? ఉంది, కానీ మన తెలివి ప్రతి పూటకి తెల్లారుతూనే ఉంటుందండి మనకి. అంటే మళ్ళీ పోతూ ఉంటుంది అన్నమాట మనకి. ఒక వస్తువుకి సంబంధించిన జ్ఞానం కలిగిన వాళ్ళేది పోతూ ఉంటుంది. ఇది మంచిదని తెలిసినా దాని మనం నిలకదు, కలగకుండా ఉండేట్టుగా ఓన్లీ ఇంకో గాలి ఏదో వచ్చి దాన్ని కొట్టుకుపోతూ ఉంటుంది. అలా మన జ్ఞానం ఇది ఇంత గొప్పదని. మనకి శక్తి ఉంది, కానీ మన శక్తి లిమిటెడ్ శక్తి, కొంతవరకు మాత్రమే. మనకి బలం ఉందండి, కానీ మన బలం కూడా కొంతసేపే, ఆ తర్వాత మళ్ళీ మనకి నీరసం వస్తూ ఉంటుంది. మనకు కూడా అన్నిటినీ నీ చేయి ఈ పని అని చేయించగలిగే శక్తి ఉంది, కానీ ఒకడో ఇద్దరు మనుషులతో మాట వింటాడు తప్ప మిగతా వాడదా పోయా నువ్వు చెప్పేది ఏంది నీ పనులు చూసుకో అంటాడు. మనకి లోకంలో అలాగే ఎవరికి కూడా పెద్ద నియంత్రించి అంత్యత అందరి చేత పనులు చేయించగలిగేటువంటి ఐశ్వర్యం అంటారు దాన్ని, అది మనకి లేనే లేదు. కాక ఇలా కూర్చోండి, ఎంతసేపు కూర్చుంటామండి? కొంతసేపు కూర్చున్నప్పుడు ఇలా అయితే మనలోనూ అది లిమిటెడ్. మనకి ప్రకాశించాలంటే ఎవడో వచ్చి మన గొప్పతనం చెబితే తప్ప అది ఎవడికి తెలిసేటట్టుగా ఉండదు. ఇది ఎవడో వచ్చి మన గొప్పతనం చెబితే తప్ప అది ఎవడికి తెలిసేటట్టుగా ఉండదు. ఇది మన బతుకిది. మన బతుకంటే ఇక్కడ మన బతుకే కాదండి, చతుర్ముఖ బ్రహ్మ దాకా ఉండే వాళ్ళందరి బతుకు ఇంతే. అది మీరు ఏ పేరైనా చెప్పండి, ఏ దేవతనైనా తీసుకోండి, ప్రతివాడి అది దేవతే కావచ్చు, మనిషి కావచ్చు, తిరియక్ కావచ్చు, స్థావరం కావచ్చు, నాలుగేదో రకాలు ఇంకోటి ఏమైనా ఉంటుంది ఐదో రకం ఉండదు, ఉన్నవి నాలుగే రకాలు మొత్తం అన్నిటి వర్గం అంతా. ఇందులో మీరు ఏది తీసుకున్నా ఈ రకమైనటువంటి పరిమితులకు లోబడి బ్రతికే బ్రతుకులే. అది జ్ఞానంలో పరిమితి ఉంది, శక్తిలో పరిమితి ఉంది, బల ఐశ్వర్య వీర్య తేజస్సులు
ఇన్నిటిలోనూ కూడా వాళ్ళకి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఉండడమే మల సంపర్కం చేత, కర్మబంధం చేత ఏర్పడుతూ ఉంటుంది. నిత్య సూర్యులకి, ముక్త గణాలకి అలాంటి పరిమితులు ఉండవు కదా. కానీ ముక్తులనే వాళ్ళకి కూడా సహజమైనటువంటి ఆ ప్రకాశం కాదు కదా. ఒకనాడు కొంతకాలం ఇక్కడ వాళ్ళు కూడా ఈ కష్టాలు నష్టాలు పడి ఇందుల పాప కింద మీద మునకలు వేస్తూ తేలి వేలి మునికి తేలి మునికి ఎప్పుడో అప్పుడు ఇప్పుడు బయటికి తేలేరు. ఒకనాడు దుఃఖాన్ని అనుభవించుట అనేటటువంటి లోపం వీళ్ళకు కూడా ఉందా లేదా? అది వీళ్ళు కూడా నిర్మలమైనటువంటి ఈ గుణాలు కలిగినటువంటి వాళ్ళు కాదు. మరి నిత్య సూర్యులు రండి, అసలు నిత్య సూర్యుడికి ఎప్పుడు కూడా ప్రకృతి సంపర్కమే లేదు కదా. ఇన్ టోటల్ ఏనాడు వాళ్ళు ఆరంభమైందో ఆనాటి నుంచి ఇప్పటిదాకా కూడా అసలు వాళ్ళకి ఎప్పుడు ప్రకృతి సంబంధం కానీ మల సంపర్కం లేనే లేదండి. అది వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా. మరి వాళ్ళకేముందండి? అంటే వాళ్ళకు కూడా కొంచెం లోపం ఉంది. వాళ్ళకి ఆ యోగ్యత ఎందుకు కలిగిందంటే భగవంతుడు అలా వాళ్ళు ఉండాలని సంకల్పించడం చేత కలిగింది తప్ప వాళ్ళకి అది సహజంగా కలిగింది కాదు. కనుక వాళ్ళ యొక్క జ్ఞానాదులన్నీ కూడా భగవత్ సంకల్ప ఆయత్తములు, భగవంతుడి సంకల్పం వల్ల ఏర్పడ్డవే తప్ప సహజంగా ఏర్పడ్డవి కావు. కనుక వాళ్ళకు కూడా ఒక దోషం ఉన్నట్టే లెక్క. చేత నిర్మలమైనటువంటి గుణములు అని అంటే అది కేవలం ఒక్కడికే, ఎవరికి? నారాయణుడు అనేటటువంటి వానికి ఒక్కనికే తప్ప ఇంకెవ్వడికే ఉండవండి. అంచేత ఆయన నిర్మల అనంత కళ్యాణ నిధి, నిర్మలమైన గుణాలు అనంతములైన గుణములు. అనంతములంటే ఒక్కొక్క కాలంలో ఉండే ఒక్కొక్క కాలంలో మనం, ఇప్పుడు మనకి తెలివి ఉందండి, కానీ రాత్రి పడుకుని నిద్రపోతాం అనుకోండి, అప్పుడు మన తెలివి ఏమవుతుంది? ఉంటుంది, పనిచేయదు. బలం ఉంటుంది, పనిచేయదు. శక్తి ఉంటుంది, అప్పుడు పనిచేయదు. లేదా మనలో ఒక్కొక్క కాలంలో అవి పనిచేయడం, ఒక్కొక్క కాలంలో పనిచేయకపోవడం. మనకంటే మనకనుకునేరు, దేవతలకు కూడా అంతేనండి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మాదులకు కూడా, మీరు కృష్ణావతారం కథ చదివి ఉంటారు కదండి, ఈ కృష్ణావతారంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనాడు వచ్చి కృష్ణుడు అక్కడ గొల్లపిల్లలతో ఆటలు ఆడుకుంటూ ఉంటే దూడల్ని ఎత్తుకుపోయి, ఆ దూడల కోసం పెడితే గొల్లపిల్లల్ని ఎత్తుకుపోయి తీసుకెళ్లి గుహల్లో దాచేసి ఆ తర్వాత ఏడాది పాటు పాపం నాగదంతాలు పడి చివరికి మళ్ళీ వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా పట్టుకొచ్చి అప్పగించి కాళ్ల మీద పడి ఆ చిన్న పిల్లాడికి చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ అని వాడు పాపం నిలబడి ఉంటే ఆయన దగ్గరికి వచ్చి నాలుగు తలలతోటి నమస్కారం పెట్టి, అయ్యా సారీ సారీ నువ్వనుకోలేదా, మిస్టేక్ అయిపోయింది అని చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే జ్ఞానం ఆయనకు కూడా ఉన్నా అది అనంతము కాదు. ఒక సమయంలో అది అంతమైపోయింది, మరొక సమయంలో మళ్ళీ ఉద్భవించింది. ఈ జ్ఞానం అనేది ఒకసారి ప్రసరిస్తుంది, ఒకసారి ప్రసరించదు. కారణం వాళ్ళే అణుప్రాయులు కనుక, అణుస్వరూపంలో జీవులు ఉంటారు కనుక వాడి జ్ఞానం అప్పుడప్పుడు ప్రసరిస్తుంది, అప్పుడప్పుడు ప్రసరించదు. అంతటా అన్ని కాలాల్లోనూ ఉండడం అనేది సాగదన్నమాట. భగవంతుడికి అట్లా కాదు, ఆయనకి అన్ని క్షణాల్లో ఇప్పుడు ఇక్కడ ఇలా, ఇది కూడా ఆయన జ్ఞానాన్ని చేత ఆయనకి జ్ఞానానికి ప్రసరణానికి ఆయన అంతటా వ్యాపించి ఉండే విభువు కనుక ఎప్పుడు లోపం ఉండదు. ఇప్పుడు మనం చిన్నవాళ్ళం కదా, మనం ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడి నుంచి మనం అక్కడ ఉండేదాన్ని మనం పట్టుకోలేం. ఇక్కడి నుంచి అక్కడ ఉండేదాన్ని పట్టుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళి పట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు గాలి ఉంది చూడండి, మన అందరి మధ్య వ్యాపించి ఉంది. ఈ గాలికి మన అందరినీ తాకాలంటే ఏమైనా అడ్డుందండి? నన్ను తాగుతోంది, ఆయన తాగుతోంది, మిమ్మల్ని తాగుతోంది, మిమ్మల్ని తాగుతోంది, బయట వాళ్ళని తాగు, అందరినీ కూడా ఒకేసారి. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఆ మైకిని పట్టుకోవాలంటే ఇక్కడి నుంచి లేవాలి, అక్కడ దాకా నడవాలి, ఇక్కడి నుంచి లేక దూకాలి, దాన్ని పట్టుకోవాలి. లిమిటెడ్ చేత మనకి స్వరూపమే లిమిటెడ్, మనకి స్వభావం మనకి లిమిటెడ్. ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక వస్తువుకి కూడా పరిమితం అయిపోయి ఉంటాయి
అలాంటి పరిమితులు ఏమీ లేనటువంటి అద్భుతమైనటువంటి నిరంతరము ప్రకాశిస్తూ ఉండేటటువంటి గుణములకి, శుభాస్పదములైనటువంటి గుణములకి ఆయన గని. నిధి నిర్మల అనంత కళ్యాణ నిధయే, వేరేం పెట్టచ్చు, విష్ణవే. భగవంతుడికి చాలా పేర్లున్న మూడు పేర్ల మీద పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. విష్ణు, వాసుదేవ, నారాయణ అనేది మూడు పేర్ల మీద. ఈ మూడు పేర్లు కూడా భగవంతుడే, ఆయనవే. కానీ ఒక్కొక్క నామాన్ని మనకి అందించేటటువంటి మహర్షులు ఒక్కొక్క వాంగ్మయంలో చక్కగా చూపించారట. అందులో వేదాల్లో మనం వెతికితే ఆయన పేరు విష్ణు అని కనిపిస్తుంది అధికంగా. కానీ అదే పురాణాల్లో మనం వెతికితే వాసుదేవ అనేటటువంటి పేరుతో ఆయన మనకి సాక్షాత్కరిస్తూ ఉంటాడు బహుళంగా. అయితే పురాణాల్లో అంతటా ఆ నామం ఏమిటో, విష్ణునామం కూడా ఉంటుంది, నారాయణ నామం కూడా ఉండొచ్చు, కానీ బహుళంగా కనిపించేది మనకు అది. ఏదో ధ్రువుడు నారదుడు ద్వారా ఉపదేశం పొందినది వాసుదేవ మంత్రమే అంటారు. ప్రహ్లాదుడికి వాళ్ళ గురువు గారు కడుపులో ఉండగా చెప్పింది నారాయణ మంత్రం అనుకుంటాను, కానీ ఆయనకి నారాయణ మంత్రం, కానీ ధ్రువుడికి వాసుదేవ మంత్రమే ఉపదేశం చేశారు బయట చేసి, అది ఆయన గడపలో ఉండగా చేసింది, అందుకోసం అది చెల్లుబాటు అయిపోయింది. కానీ ఈయనకి బయటకు వచ్చిన తర్వాత ఉపదేశం చేశారు గురువు గారు వాసుదేవ మంత్రం. మిగతా వాళ్ళు ఉపదేశం పొందినది వాసుదేవ మంత్రం, వాళ్ళు ఉపాసన చేసింది వాసుదేవ మంత్రం. కానీ ఉపనిషత్తుల్లోకి వెడితే ఇన్ని రకాల నామాలని కూడా ఒకసారి స్పృశించి బై ఇవన్నీ చేరేటటువంటిది ఒకటి, అది నారాయణ. ఈ డౌట్ మళ్ళీ మనకు వస్తుందేమో అని వేదాల్లోనే దీనికోసం ఒక గాయత్రీ మంత్రాన్ని కూడా మనకి అనుగ్రహించి ఉన్నారు. అందులో మొత్తం మూడు నామాలు చేర్చేశారు, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని అంటుంది. ఈ మూడు నామాలు ఇచ్చేటప్పటికి మళ్ళీ మనకి మూడు ఒకటా మూడు వేరా చూడండి. ఇప్పుడు కొన్ని మతాల వాళ్ళు, కొన్ని మతాలు అంటే మతాలు సంప్రదాయాలు ఏవో వాటిని ఏమంటారు, కానీ వాళ్ళు ఏమంటారు, కృష్ణుడే తత్వము మంచిది కాదని ఎవరంటారు. ఈ కృష్ణుడే తప్ప రాముడు కాదు, నారాయణుడు కాదు, విష్ణువు కాదు, అసలు వీళ్ళంతా మిగతా ఉండే అక్కడక్కడ ఉండేటటువంటి చిన్న చిన్నటువంటి డుమ్రీస్, విష్ణు కృష్ణుడు ఒక్కడే మొత్తం పరతత్వం అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తత్వం, ఎలా వచ్చింది, వాడికి అది విశ్వాసం కలిగి. ఇలాగా ఎవడెవడు వాడివాడికి నచ్చింది ఏదో చెబుతుంటే వేదం వీటన్నిటిని కూడా ఒక చోటకు తెస్తూ మూడు నామాల్లో వాటిని చేర్చి నారాయణ, విష్ణు, వాసుదేవ ఈ మూడు పదాలని కూడా ఒక గాయత్రీ మంత్రం కింద కూర్చి అందులో కూడా మనం మొట్టమొదటి తీసుకోదగినది నారాయణ మంత్రము. నారాయణాయ ఆరంభమే దాంతో చేసి ఎందుకు దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే అర్థాన్ని ఇచ్చేటటువంటి యోగ్యతలో ఈ నారాయణ మంత్రానికి ఉండేటటువంటి వైలక్షణ్యం ఏమి, దానికి ఉండే ప్రభావం ఏమి, మిగతావి కూడా వాడికి చెందినవే అయినా అందులో ఉండేటటువంటి పరిమితులు ఏమిటి అనేటువంటి పరిమితి కూడా ఒక లోపం కింద భావిస్తామండి మనం. అయితే లోపం అనగానే మనకేమిటో కొంచెం మనసు సంకోచం కలుగుతుంది, ఏమిటండి విష్ణు మంత్రం లోపం కలిగింది, వాసుదేవ మంత్రం లోపం కలిగినది అంటే ఏమిటండి, ఆ పనికిరావు అయితేను పెద్ద మంచివి కాదు, అవి ఆయనకు చెందినవే కదా, ఏమిటండి అవి ఉపాసన చేస్తే అది మంత్రం చెడ్డది కాదు, ఆ తత్వము చెడ్డది కాదు, ఈ మంత్రానికి శక్తి లేకపోలేదు, కానీ ఒక శబ్దం ఒక అక్షరాలతోటి ఏర్పడ్డప్పుడు కొంత కొంతవరకు అది అర్థాన్ని ఇవ్వగలిగే యోగ్యత ఉంటుంది దానికి. ఒక శబ్దానికి లోపడి ఉండేటప్పుడు కొంతవరకే తీసుకెళ్ళగలుగుతుంది. అట్లా తీసుకువెళ్ళడంలో విష్ణు శబ్దం కొంతవరకు తీసుకెళ్ళగలుగుతుంది, వాసుదేవ శబ్దం మరికొంచెం దాకా తీసుకెళ్ళగలుగుతుంది, నారాయణ అనేటువంటి పదం మరింత దూరానికి మనం తీసుకువెళ్ళి అందులో ఉండేటువంటి విలక్షణ
స్వభావాన్ని, స్వరూపాన్ని, విభూతుల్ని మనకి చూపించగలుగుతుంది. కనుక ఈ రెంటికంటే దానికి ఒక ప్రాథమ్యము, దానికి ఒక మొదటితనం ఒకటి ఉన్నట్టుంది. దానికి ఒక గొప్పతనం ఉంది దానికి. అంతేకాదు ఈ రెండింటికంటే కూడా అదే ప్రధానమైనది అంటూ దానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ రెండింటిని కూడా మనకి చూపిస్తారని దాన్ని ఉపాసించమంటారు. బట్ ఎనీవే మొత్తానికి ఈ మూడు కూడా మనకి తగినవే, అవసరమైనవే. అందులో బాగా చక్కగా మనకి వ్యాప్తిని చెప్పేటటువంటి వేదాలు అంగీకరించినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి మంత్రం విష్ణు మంత్రం. కనుక వేదార్థ సంగ్రహ వ్యాఖ్యానాన్ని మనకి ఇచ్చేటప్పుడు భగవద్ రామాను ఆచార్య స్వామి విష్ణు శబ్దాన్ని తీసుకుని విష్ణవే నమః ఇలాంటి యోగ్యతలు కలిగిన ఈ నీలా విభూతికి, నిత్య విభూతికి కూడా సమర్థుడై నియంత అయి ఉండి అన్ని రకాల పరిపూర్ణత కలిగినటువంటి మంచి గుణములకి తానే ఆకరమై ఉండి గని లాంటి వాడై ఉండేటి సర్వవ్యాపి అయినటువంటి అదే ఒక గొప్ప సంపదగా కలిగినటువంటి మహనీయుడైన శ్రీ మహా విష్ణువునకు నమః, ఆయనకి నేను శరణాగతి చేస్తున్నా అని, అది శరణాగతి పరంగానేనా లేదు, అలాంటి వాణ్ణి మనం ఆశ్రయించవలే, అలాంటి ఆయన్నే మనం శరణాగతి చేసి సేవించవలే అని మనకి ఒక ఉపాయాన్ని, ఒక సాధనాన్ని మనకి చూపిస్తున్నట్టుగా అలాంటి ఆయనకి మనం ఏ దోషము లేనటువంటి సేవల్ని అందించగలగాలి అని. మనం చేసేటటువంటి సేవలు ఎప్పుడూ కూడా ఆ స్వామి దగ్గర అసలు సేవ చెయ్యడమే ఆనందం అండి, అదే ఒక ప్రధాన ప్రయోజనం అండి. అయితే ఆ ప్రయోజనాన్ని మనం పొందేటప్పుడు మధ్య మధ్యలో నేను చేస్తున్నా నాకెంత బాగుందో అనేటటువంటి ఒక భావన కూడా కలిగే ప్రమాదం ఉంది. కనుక ఏదో మనకి తిరుమంత్రార్థాన్ని చెప్పేటప్పుడు నమఃపదం రెండు చోట్ల ప్రయోగించి చెప్తారు. అందులో రెండవ చోట చెప్పేటప్పుడు ఇదిలో కైంకర్యత్తిల్ కళై అరుక్కిరదు, చేసేటటువంటి సేవలో దోషాలు ఏమైనా ఉంటే అలాంటి వాటిని తొలగిస్తుంది నమఃపదం అని అంటుంటారు. అంటే అందులో వీటికి ఏ రకమైన అహంకారాది మమకారాది దోషాలు రాకుండా వాటిని కడిగి సేవ మంచిగా స్వామి స్వీకరించాలి. వీడు అర్పించగలిగేటట్లు ఆయన స్వీకరించగలిగేటట్లు కూడా చేసేటటువంటి శక్తి కలిగిన పదం నమ పదం. దాన్ని మనకి భగవద్ రామస్వామి అనుగ్రహించి ఈ మంగళాన్ని వారు పూర్తి చేస్తారు. దాని తర్వాత ఆచార్య వందనం చేస్తూ రామానుజాచార్య స్వామి గ్రంథంలోకి మెల్లిగా తాము చెప్పదలుచుకున్న దాన్ని చెబుతూ ముందుకు సాగుతారు. అశేష చిదచిద్వస్తు శేషినే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. వేదాంతద్వైతత్వజ్ఞం మంత్రమంత్రాత్తదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజేతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః.